దేవ ఫ్రమ్ సిబిఐ. ఈ గెస్ట్ హౌస్ లో జరిగిన విద్యా మర్డర్ పై అనేక అనుమానాలున్నాయి, వాటిపై దర్యాప్తు చేస్తున్నా. త్వరలోనే హంతకుల్ని పట్టుకుంటాం. నేరం జరిగిన ప్రతిసారి కూడా దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. ఇప్పటికీ కాస్త వివరంగా చెప్పండి. ఇప్పటికి ఇంతే ప్లీజ్. నువ్వేనా వాచ్మెన్? అవును బాబు. తమరు? దేవా ఫ్రమ్ సిబిఐ. చనిపోయింది నీ కూతురేనా? అవును బాబు. సారు, ఏం జరిగిందో వివరంగా చెప్పు. చెప్తాను బాబు, చెప్తానండి. ఏం జరిగిందో చెప్తానండి. నా కూతురు విద్య బాగా చదువుకుంటది, ఊర్లో అందరితో మంచిగా ఉంటది. తాతయ్య బాగున్నావా? బాగున్నానే. ఇంతకీ నీ పెళ్ళి ఎప్పుడు? ఇప్పుడే కాదులే. ఏం పెద్దమ్మా, బాగున్నావా? బాగున్నాను. నువ్వు బాగా చదువుతున్నావా? చదువుతున్నా. గోవిందు, నీ కాలాబరేషన్ ఎప్పుడు చేస్తారు? వచ్చే నెలమ్మా. సరే, నేను హాస్పిటల్కి వచ్చి హెల్ప్ చేస్తాను. సరేనమ్మా. తమ్ముడు బాగా చదువుతున్నావా? చదువుతున్నా అక్క, ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలి రా. వాచ్మ్యాన్! ఏం బాబు? ఓనర్ గారు గెస్ట్ హౌస్ తారాలు ఏమన్నారు? అవునా? ఒక్క నిమిషం. హలో బాబు, ముగ్గురు కుర్రాళ్ళు వచ్చారు బాబు.
గెస్ట్ హౌస్ తాళాలు అడుగుతున్నారు. ఏమంటారా బాబు? అలాగే బాబు, సరే సరే. ఇదిగోండి బాబు తాళాలు. ఎక్కడి నుంచి వచ్చారో ఏమో. ఏమైందిరా? చెప్పలేనురా. నాకు అర్థమైందిరా నీ ఇంటెన్షన్. ఫిగర్ కత్తిలా ఉంది. ఎరా కోసుకు తినేద్దామా? ఏమర్థం? యా రెడీ. అమ్మా నువ్వు తిన్నావా అమ్మా? తర్వాత తింటాలేనన్నా? వద్దు తినమ్మా, వద్దు. నా మాట నువ్వు తిను. ఒక్క ముద్ద తినమ్మా, ఒక్క ముద్దమ్మా, ఒక్కసారి తినమ్మా. నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. మళ్ళీ పొలానికి వెళ్ళాలా? వెళ్ళాలి కదమ్మా. నేను వెళ్ళకపోతే ఆయన జీవితం ఇవ్వడమ్మా. అమ్మా పొలంలోకి వెళ్తాను, ఇదంతా శుభ్రం చేసి. సరే నాన్న. కనీసం పేరైనా తెలుసుకోలేకపోయాను. నాకు వదిలిపెట్టరా, నేను చూసుకుంటాను కదా. ఏంటి, మీరు ఎక్కడలేనా? నేను లేనా? ఏం చూసుకుంటారు? అసలు మీరు చదువుకున్నారా? పాప కోపం వచ్చింది రోయ్. రే వచ్చిన పని చూసుకుంటా పోండి. చిన్నప్పుడే అమ్మ చనిపోయింది, నాన్న నన్ను అల్లారు ముద్దుగా పెంచాడు. ఇలాంటి వెదవుల వల్ల నాకు ఎన్ని కష్టాలు వస్తాయో ఏంటో. ఏమా అక్కడ కూర్చున్నావు, ఏం ఆలోచిస్తున్నావమ్మా? ఏం ఆలోచిస్తున్నావమ్మా?
ఏం లేదు నాన్న, పరీక్షలు కదా కొంచెం టెన్షన్ గా ఉంది. ఏం పర్లేదమ్మా, ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతావమ్మా, పద ఇంటికి పోదావరా. సరే నాన్న. రే లేరా, మందు కొడదాం. కల్తీ ఏమో, ఇది ఒక్కటే ఉందిరా. పర్లేదురా, మళ్ళీ తెచ్చుకుందాం, ఉన్నాయి ఫినిష్ చేయండి. ఏంట్రా అలా ఉన్నావు? ఏం లేదురా. ఏమన్నా గుర్తొచ్చిందా? లేదురా, లేదు. వాడు అసలు నిజం నిజం చెప్పరా నువ్వు? ఏం లేదు మామా. చెప్పరా, పర్లేదు. పదనరా, చీకటి పడింది, వెళ్ళిపోదాం. ఏమైంది నాన్న? జ్వరం వచ్చిందమ్మా. అయ్యో, ఏమైనా తిన్నావా లేదా? లేదమ్మా. సర్లే తీసుకొస్తానుండు. వద్దులేమ్మా. లే నాన్న, అన్నం తిందు గాని. అమ్మా వద్దమ్మా. తిను, నోరంతా చేదు. కొంచెం తిన్నాన్న, తిను. వెంటబడుతున్నారు యదవలు. ఒరేయ్ అమ్మాయి వచ్చేసింది. లేట్రా. లేట్ అయిపోయినది బాబు. కూర్చో. పర్లేదు అయ్యా. కూర్చోవయ్యా. ఫ్రెష్ అయినా? ఫ్రెష్ అయ్యా బాబు. బాబు నాకు అలవట్లేదు బాబు. ఏం కాదు తాగు. వద్దు బాబు, వద్దు బాబు. బాబు
సింహాచలం. నీకు అందమైన కూతురు ఉందటగా. ఉంది బాబు, బంగారు బొమ్మ. అరే బంగారు బొమ్మ అంటరా, అదే చూసుకున్నాం లేరా. బాబా చాలా రోజుల తర్వాత ఇచ్చారు బాబా, చాలా బాగుంది బాబా. తీసుకోవయ్యా తీసుకో. అయిపోయాడ్రా, చూడరా అటు. మంచిదే కదరా, పదండ్రా మనం వచ్చిన పని చూసుకుందాం. బలేగుంటది పిల్ల బలేగుంటది, రమ్మన్నది నన్ను రమ్మన్నది. అది బాబు జరిగినది. నా కూతురు అంటే అమాయకురాలండి. నన్ను బాగా తాగించి మత్తులో పడేసి నా కూతురు నా కుర్రాళ్ళు ఏం చేసినారు బాబు? బాధపడదు, హంతకుల్ని నేను పట్టుకుంటాను, వాళ్ళని శిక్షిస్తాను, నీ కూతురు ఆత్మకు శాంతి చేకూరుస్తాను. దండాలు బాబు. ఎందుకొచ్చావు? ఈ గెస్ట్ హౌస్ లో జరిగిన మిస్టరీని ఛేదించి మీ హిస్టరీ తెలుసుకోవడానికి వచ్చాను. సార్ వాళ్ళు పారిపోతున్నారు. ఒరే ఆగండ్రా నాయుడు, నువ్వు హోటల్ నేను ఇటు వెళ్తా. ఓకే సార్. తప్పించుకున్నాను. సార్ మీరెవరు సార్? నేను పోలీస్ ఆఫీసర్ని. సార్ చెప్పండి అయ్యా. నిన్న రాత్రి గెస్ట్ హౌస్ లో మర్డర్ జరిగింది, ఆ వివరాలు నీకేమైనా తెలుసా? తెలియదు సార్. ఎరా నీకేమైనా తెలుసా? తెలుదండి. గెస్ట్ హౌస్ మొత్తం వెతుకు, ఏ సాక్ష్యం దొరికినా నాకు అందజే. అలాగేనండి, నేను వెళ్ళొచ్చా సార్? సార్ అక్కడ ఎవరో ఉన్నారు. చూడు చూడు. ఎవరు లేరు సార్. ఆ
స్వామీజీలతో మనకేం సార్ పని? ఈ ఇన్వెస్టిగేషన్లో ప్రతి ఒక్కరితో పని ఉంటుంది నాయుడు. స్వామి, స్వామి. ఏంటి నాయన? గెస్ట్ హౌస్లో అమ్మాయి మర్డర్ చేయబడింది, ఆ విషయం మీకేమన్నా తెలుసా? నాకేం తెలియదు స్వామి. ఆ హంతకుల్ని పట్టుకోవడానికే మేము వచ్చాం. అందుగురించే ప్రతి ఒక్కరిని కూడా అనుమానిస్తున్నాం. అంతా మేలే జరుగుతుంది. మీరు దేవుణ్ణి ప్రార్థించండి, మా పనిలో మేముంటాం. సరే. చెప్పు, ఎవరితో దొరికింది? నీ దగ్గర ఉంచు. ఓకే. నీ పేరేంటి? శ్రవణమ్మండి. ఆ అమ్మాయి ఎలా చనిపోయిందో తెలుసా? తెల్దండి. సరే, నువ్వు వెళ్ళు. దేవా, ఏంటి ఒకే నెంబర్ పై రెండు బైక్స్ ఉన్నాయి? హలో సార్, చెప్పండి, ఎవరు? నేను సిబిఐ దేవన్ మాట్లాడుతున్నాను. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. ఇక్కడ గెస్ట్ హౌస్ దగ్గర రెండు బైక్స్ దొరికాయి. ఓకే. బైక్స్ నెంబర్స్ చెప్తాను. ఓకే. అడ్రస్లు ట్రేస్ అవుట్ చేయండి. షూర్ సార్, కాస్త టైం ఇవ్వండి. ఓకే ఓకే. హలో, నేను ఆర్టీఓ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. మీరు అడిగిన డీటెయిల్స్ వాట్సాప్ కు పంపించాను. ఓకే, చూసుకోండి సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. నాయుడు, సాక్ష్యాధారాలు దొరికాయి. ఇక వాళ్లను అరెస్ట్ చేయడమే తరువాయి. ఐఎమ్ రెడీ సార్. రెండు వస్తువులు ఈ గెస్ట్ హౌస్ పరిసరాల్లోనే దొరికాయి కనుక హంతకులు ఇక్కడే ఉంటారు. దొరుకుతారు, తప్పక దొరుకుతారు. దేవా, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఏమైంది? కొన్ని సాక్ష్యాలు దొరికాయి, వాటి ద్వారా హంతకులు దొరికే అవకాశం ఉంది. త్వరలోనే అందరు దొరుకుతారు. చెప్తా.
విద్యని చంపింది ఆ కుర్రాళ్ళు కాదు, వాళ్ళు నిర్దోషులు. అసలు హంతకుణ్ణి పట్టుకున్నాం. హంతకుణ్ణి ప్రవేశపెట్టండి. ఇప్పటికి ఇంతే ప్లీజ్. ఆ వాచ్మెన్ కుటుంబానికి న్యాయం చేస్తారా? తప్పకుండా. మన బ్యాగులు అక్కడే మర్చిపోయాంరా. మన జోబులో డబ్బులున్నాయో కార్డులున్నాయో? డబ్బులున్నాయి లేరా? ఎప్పుడు సినిమా లేనా? న్యూస్ పేపరా? వార్తలు చదువుతున్నది పద్మ. ఈనాటి ముఖ్యాంశాలు. ఇటీవల గెస్ట్ హౌస్ లో జరిగిన యువతి మర్డర్ కేసు మిస్టరీ వీడింది. ఈ వివరాలను సిబిఐ అధికారి దేవా తెలియజేశారు. అది మనమున్న గెస్ట్ హౌస్ రా. విద్యని చంపింది ఆ కుర్రాళ్ళు కాదు, వాళ్ళు నిర్దోషులు. అసలు హంతకుణ్ణి పట్టుకున్నాం. అరే, మనం ఈ హత్య చేయలేదనరా. మనం నిర్దోషులమని పోలీసులే చెప్తున్నారా? పదనరా, తగ్గిపోదాం. చెప్పండ్రా, ఆ అమ్మాయిని ఎందుకు చంపారా? వీళ్ళు ఇలా చెప్పారు సార్. రే చెప్పరా. ఆ అమ్మాయి మీద మనసు పడ్డాం కానీ మర్డర్ చేయాలనుకోలేదు సార్. Thank you.
అరే అక్కడ చూడండి రా. అవునరా, ఇప్పుడు ఏం చేద్దాం రా? మారిపోదాం రా. పదండి రా, పదండి రా. ఆ విద్య శవం చూసి భయంతో పారిపోయాం సార్. ఎవరు చంపుంటారు? ఎక్కడికి పారిపోతావరా? లే పదా. అవినాష్ నువ్వా? వీడికి తెలుసా? మా ఫ్రెండే సార్. చెప్పరా ఎందుకు చంపావు? చెప్తా సార్, అమ్మాయిని చంపేది నేనే సార్. అమాయకురాలైన నా కూతుర్ని చంపేశావు కదరా, నిన్ను వదలనురా, చంపేసేస్తారా, నా చేతిలో చేస్తావురా. చెప్తా సార్, జరిగిందంతా చెప్తాను. వీళ్ళు ముగ్గురు నా ఫ్రెండ్సే, కానీ నా బ్యాడ్ హ్యాబిట్స్ తట్టుకోలేక నన్ను దూరంగా పెట్టారు. అందుకే వాళ్ళపై పగపట్టాను. టైం కోసం వెయిట్ చేశాను. వాళ్ళు ఈ గెస్ట్ హౌస్కి వస్తున్నారని తెలిసి వాళ్ళకు తెలియకుండానే వాళ్ళని ఫాలో అయ్యాను. ఆ అమ్మాయిని చూడగానే కన్నేశాను. ఎలాగైనా తన్ని దక్కించుకోవాలని ఆ అమ్మాయి దక్కించుకునే ప్రయత్నంలో ఆ అమ్మాయి తిరగబడేసరికి భయపడి చంపేశాను. మిమ్మల్ని నమ్మించడానికి ఆ సాక్ష్యాల్ని గెస్ట్ హౌస్లో పడేశాను. We'll be right back.
ఈ హత్య నా ఫ్రెండ్స్ మీదికే పోతుందని ధీమా పడ్డాను. కానీ నేను చేసిన చిన్న పొరపాటు వల్ల మీకు దొరికిపోయాను. నా చూపు మీకు దొరికింది. నన్ను హంతకుడిగా గుర్తుపట్టారు. ఒరేయ్, నువ్వు చేసిన నేరానికి శిక్ష ఏంటో తెలుసా? ఎన్కౌంటర్. చూడండి, మీరు హత్య చేయకపోయినా బైక్స్ దొంగలించినందుకు మీకు శిక్ష తప్పదు. డియర్ ఫ్రెండ్స్, చూశారు కదా, దారి తప్పి తిరుగుతున్న యువతకు ఇదొక హెచ్చరిక. ఆలోచన లేకుండా ఆవేశంలో నేరం చేసి తప్పించుకోవడం అంత తేలిక కాదని తెలుసుకోండి. మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురండి. మీ బంగారు భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది. ఆల్ ది బెస్ట్.